प्रतीक अयिन श्रीराजराजेश्वरी अवतारंलो पीठापुरं श्री महालक्ष्मी अम्मवारु भक्तुलकु दर्शनमिच्चारु। ई संदर्भंगा अम्मवारी अर्चमूर्तिकी पंचामृत अभिषेकालु विशेष पूजलु घनंगा निर्वहिंचारु। प्रसिद्ध पुण्यक्षेत्रं 18వ శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్ర శతచండీయాగ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। శృంగేరి శంకరమఠ సాంప్రదాయాన్ని అనుసరించి వేదోక్తంగా నిర్వహించబడుతున్న ఉత్సవాలు 8వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పాశాంకుశాలు పుష్ప బాణాలతో పంచబ్రహ్మ సనస్థగా లోకాలు రక్షించే మహారాజ్ఞి అయిన శ్రీ రాజరాజేశ్వరి అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు। ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాల కృష్ణ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం మూల విరాట్కు సహస్రనామ కుంకుమార్చన పుష్పార్చన నిర్వహించారు। అలాగే పండితులు శ్రీచక్రార్చన నవవరార్చన చండీ సప్తశతి పారాయణ చండీ హోమం ఘనంగా జరిపారు। భక్తులు అశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు। ఈ సందర్భంగా వాగ్దేవి పీఠాధిపతి ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మను మీడియాతో మాట్లాడారు। కోట సత్యబాబు కోట జగన్నాథ శర్మ గణేష శర్మ చంద్రభట్ల సుందర శర్మ మధు శర్మ ద్విభాష్యం అరవింద శర్మ తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు। మహాలక్ష్మి ఆలయం శృంగేరి శంకరమఠంలో శరన్నవరాత్రి మహోత్సవం వైభవంగా 8వ రోజు చేరుకున్నాయి। 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈవేళ అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించడం జరిగింది। పంచబ్రహ్మాసనస్థయి పాశము అంకుశము చెరుకువిల్లు పువ్వుల బాణాలు ఐదింటిని పట్టుకుని అమ్మ దర్శనమిస్తుంది। ఇది రాజరాజేశ్వరి స్వరూపం, పంచబ్రహ్మాసనస్థగా ఉంది, ఆమె లోకాలన్నింటినీ కాపాడే తల్లి। ఆ రాజరాజేశ్వరి స్వరూపంగా ఈవేళ అమ్మవారిని అలంకరించడం జరిగింది। ఇది చాలా గొప్ప అలంకారం, చాలా విశేషమైంది। ఎందుచేత అంటే పిఠాపుర క్షేత్రంలో కూడా క్షేత్ర దైవమైనటువంటి గుప్పుడేశ్వర స్వామి యొక్క ఆలయంలో కూడా అమ్మవారు వెలిసి రాజరాజేశ్వరిగా పూజలు అందుకుంటుంది। రాజరాజేశ్వరి నామమే లలితానామం, రాజరాజేశ్వరి నామం అసలైనటువంటి రాజ్ఞి మహారాజ్ఞి ఎవరైతే ఉందో పట్టపురాణి శివుని పట్టమహర్షి ఆమె పేరు। ఆమె లోకాలన్నింటినీ సృష్టి స్థితి లయాత్మక శక్తి తిరువధాన అనుగ్రహ పంచకృత్యములు నెరవేర్చేటటువంటి నిర్వర్తించేటటువంటి అమ్మ। సహస్రనామార్చన లక్ష్మీ సహస్రనామార్చన మార్కండేయ పురాణోక్తమైనటువంటి చండీ సప్తశతిని పారాయణ చేయడం అలాగే సప్తశతి చండీ హోమాన్ని చేయడం కూడా జరుగుతోంది। కలశస్థాపన అక్కడ లలితా సహస్రనామార్చన అమ్మవారికి లక్ష్మీ సహస్రనామార్చన అర్చామూర్తికి శ్రీసూక్త నమక చమకాలతో అభిషేకములు ఇవన్నీ కూడా వైదికంగా నిర్వర్తించడం జరిగింది। శ్రీచక్రార్చన నవావరణార్చన కూడా చేస్తూ ఉన్నారు। భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ అష్టమి పర్వదినం మహాపర్వదినం ఇవాళ రెండు రోజుల్లో నవరాత్రులు పూర్తి కాబోతూ ఉన్నాయి। భక్తులందరూ వచ్చి ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।